నమస్వాయ శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం కార్తీక మాసం స్పెషల్ గా కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఈరోజు ఈ పురాణాన్ని ఎవరైతే వింటారో వారింట్లో ధన ప్రవాహమే చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఈ విధముగా నైవీసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పింబట జ్ఞాన సిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేదవ్యాసుడువని అద్వితీయుడువని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడువని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులుచే సర్వదా పూజింపబడువాడువని నిత్యుడువని నిరాకారుడువని సర్వజనులు స్థుతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములయ్యాయి ఓ దయామయ్య మేమీ సంసార బంధం నుండి బయటపడలేకుంటుమి మమ్ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతో సంతోషించాను నీకిష్టమొచ్చిన వరాన్ని కోరుకో అని పలికాడు అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానం ఉండునట్లుగా నన్ను అనుగ్రహింపము మరి ఏదీ నాకు అక్కర్లేదు అనంటూ వేడుకొనను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమునిచ్చితని కాక మరొక వరం కూడా కోరుకో ఇస్తాను ఈ లోకమందు అనేక మంది దురాచారుడై బుద్ధిహీనుడై అనేక పాపకార్యములు అట్టి అట్టివారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు కూడా ఆచరించవచ్చు సావధానుడివై ఆలకింపము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేసే వ్రతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికొస్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతము చేయని వారు నరక కూపమున పడతారు ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలను దీని మహత్యము తెలిసియుం వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగుతాయి వ్రతము చేసేవారికి జన్మ జరా వ్యాధుల వలన కలిగే బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసుల్ని విస్మరించవలసి ఉంటుంది నా యందు భక్తి కలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సేనింతును ఇప్పుడు నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యనయందు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పాటిస్తారో వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపాన్పు మీద పవళించాను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలుగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమను ఉపదేశించాను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభుడికి తెలియచేశాను నేను నీకు వివరించాను గాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారు కూడా చేయొచ్చు శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠములకి ఎగిరి పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం రేపు ఇరవయవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే